రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు మరో రెండు రోజులు నామినేషన్ల గడువు ముగియనుండటంతో సందడి మరింత ఊపందుకుంది బరిలోకి దిగుతున్న వారంతా ఇప్పటికే దాదాపుగా నామపత్రాలు దాఖలు చేయగా మిగిలిన వారంతా నామినేషన్లకు ఏర్పాట్లు చేసుకున్నారు అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమాలకు హాజరవుతున్న ప్రధాన పార్టీల ముఖ్యనేతలు భారీ ర్యాలీలు రోడ్ షోలు బహిరంగ సభలతో శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు రాష్ట్రంలో ఎన్నికలకు రెండో రోజు నామపత్రాల దాఖలు ప్రక్రియ జోరుగా సాగింది కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి తన ఇంటి నుంచి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు అంతకుముందు మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వంశీచంద్ ప్రత్యేక పూజలు చేశారు పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ స్థానిక ఎమ్మెల్యే విజయ రమణారావుతో కలిసి రిటర్నింగ్ అధికారికి నామపత్రాలు అందించారు మహబూబాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ రెండు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు